మొన్న 11వ తారీఖు రోజు శుక్రవారం రోజు నవమి రోజు మా ఆఫీస్ ప్రవేశంలో మైసమ్మ పూజ అని చెప్పి ఉదయం ఒక మేకను కట్టేసింది. సో ఇది సనాతనంగా ఇక్కడ కాంప్లెక్స్లో చేస్తున్నటువంటి ఆచారం ప్రకారమే మేకను కట్టేసి పూజ చేసారు. పూజ చేసిన తర్వాత వంట చేసుకున్నారు. వంట చేసుకొని వచ్చింది, అది కూడా ఒకరి ద్వారా నా నోటీసులకు వచ్చింది. వచ్చిన తర్వాత అంటే బేస్డ్ ఆన్ ది ఎవిడెన్సెస్, మీరు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ని బట్టి ఎంక్వైరీ చేసుకున్నాం. ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఇక్కడ మెయిన్ ఇది ఆర్గనైజ్ చేసింది మా హెడ్ క్వార్టర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ అని చెప్పి తెలిసింది. సో ఆయన ప్లస్ ఇంకొకటి సాయిరామ్ అనర్ల బీట్ ఆఫీసర్ కూడగట్ల పనిచేస్తుండే, వీళ్ళిద్దరు యూనిఫామ్ స్టాఫ్ ప్లస్ ఇంకిద్దరు ఒక ఆయన లక్ష్మణ్ అని కళ్యాణ డిపోలో వాచర్గా పనిచేస్తున్నాడు, అంటే టెక్నికల్ అసిస్టెంట్గా ఆయన రహమాన్ అని వాచర్. ఈ నలుగురు అయితే మనకు ఎవిడెన్సెస్ విత్ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్సెస్ అండ్ ఆల్ కలెక్ట్ చేయడం జరిగింది. సో నిన్ననే దీని మీద మా పై ఆఫీసర్ కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది సీసీఎఫ్ గారికి. సో నిన్న సాయంత్రం సారు అరుణ్ కుమార్ అనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. సాయిరామ్ అనే బీట్ ఆఫీసర్ని నా పరిధిలో వస్తాడు కాబట్టి నేనే సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఇద్దరిని కూడా విధులలోకి వెళ్ళి తొలగించడం జరిగింది, ఎవరు నిర్లక్ష్మణ్ని అండ్ ప్రైవేట్ పర్సన్స్ని. ఇంకా దీని మీద డీటెయిల్గా ఎవరెవరు లిక్కర్ కన్జ్యూమ్ చేసింది అనే దాని మీద డీటెయిల్ రిపోర్టు అడిగినారు. దాన్ని ఈరోజు అదే పని చేస్తున్నాం, మీరు వచ్చారు. సో ఆ డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరు ఉన్నారు దీంట్లో, ఎవరు లిక్కర్ కన్జ్యూమ్ చేసిండ్రు అనేది వస్తే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం, శాఖపరమైన చర్యలు తీసుకోవడం. సరే, ఇప్పుడు లక్ష్మణకి కాంట్రాక్ట్ బేస్ కదా ఆయన, మరి ఇప్పుడు కూడా మా ఆఫీస్లో ఉండడం కూర్చొని ఇక్కడ ఆఫీస్లో సిస్టమ్ సర్వ్ చేయడానికి తీసుకోమని చెప్పి ఇవన్నీ సర్వ్ చేసిన వాళ్ళకి పిలిపించినాం సార్. పిలిపించింది వచ్చింది అనేది కూడా ఎంక్వైరీ చేసినాం. నేను పేరెంట్ మహేష్ వాచర్ మనోహర్ అనే వాచర్ ఉగులాపూర్ నుంచి మేకను కొనుక్కొని వచ్చి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో అది తీసుకొచ్చి కట్ చేసిన తప్ప దీంట్లో నిమ్మలి మాంసం కానీ అడవి పండు మాంసం కానీ లేదా షికారి మాంసం కానీ అట్లాంటివి ఏం జరగలేదని చెప్పి నేను మీకు క్లియర్ చేయను. సార్, ఈరోజు హైదరాబాద్ నుంచి అధికారులు పై అధికారులు వచ్చి ఇక్కడ ఇన్క్వైరీలు చేస్తున్నారు. విజిలెన్స్ స్టేట్ విజిలెన్స్ డిఎఫ్ఓ వచ్చినారు, ఆయన కూడా ఇక్కడనే ఉండే కూర్చున్నాడు, ఆయన కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాడు. అదేవిధంగా రవీందర్ అని నిర్మల్ నుంచి ప్లాన్స్ కార్డ్ డిఎఫ్ఓ కూడా వచ్చాడు, మా సీసీఎఫ్ గారు పంపించింది, ఆయన కూడా ఇదే పనిలో ఉన్నారు, నేను కూడా ఇదే పని.